నమస్కారమండి అందరికీ. మా శ్రీకాంత్ గురువు గారు, శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు, పూజలు, మంత్రసాధన, జపాలు, హోమాలు, అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు, నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి, లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారమండి అందరికీ. దేవత విజయం ద్వాదశ రాసుల వాళ్ళకి, 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశ్శివాయ శివ పంచాక్షరి. ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః దుర్గాదేవి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః. ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః. ఆంజనేయ స్వామి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి, సరిపోతుంది. శని దోషాలు, నవగ్రహ దోషాలు, కుజ దోషం, సర్ప దోషం, నాగదోషం, శత్రువులు, బాధలు అన్ని తొలగుతాయి. తన లాభం, వస్తులాభం, వస్తులాభం కలుగును. మీ కోరికలన్నీ నెరవేరును. సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం, నేను మీ శ్రీకాంత్ గురూజీ. మకర రాశి క్యాప్రికోన్ వారికి 2024 ఏడాది ఒక విశేష సంవత్సరం కావచ్చు. మీరు ఈ సంవత్సరంలో కొన్ని ముఖ్యమైన అంశాలను గుర్తించవచ్చు. మకరం రాశి క్యాప్రికోన్ 2024 సంవత్సర 12 ఫలితాలు. సమాజం మరియు సంబంధాలు. ఈ సంవత్సరంలో మకర రాశి వారు తమ సామాజిక వాతావరణం మరియు సంబంధాలలో పెరిగిపోతారు. వ్యక్తిగత సంపర్కాలు సుధారించడం గాక పరిస్థితులను సమర్థిస్తూ సామూహిక వారసత్వాన్ని పెంచుకోవడం మరియు వృద్ధి కావడం అంతర్గతంగా ఉంటుంది. వృత్తి మరియు కార్యకలాపాలు. పని ప్రారంభించడానికి సమయం అవసరంగా ఉంటుంది. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో పనిలో ఉత్తమ ఫలితాలు దొరకవచ్చు. వ్యవసాయ వృద్ధి మరియు నవీన ప్రావీణ్యం, ప్రతి వృత్తి ప్రాధాన్యత ఇవి ఉంటుంది. ఆరోగ్యం, ఆరోగ్య పరిస్థితి మరియు ఫిట్నెస్ పరీక్షించడం అంతర్గతంగా మకర రాశి వారికి ముఖ్యమైన విషయానికి అవుతుంది. నియంత్రణలో ఉండడం మరియు సంతృప్తి పొందుటకు వ్యాయామం, ప్రణాళికలు మరియు ప్రతిరోజుగా నిబంధనలు అనుసరించడం అవసరం. ప్రేమ మరియు సంబంధాలు. మకర రాశి వారికి ఈ సంవత్సరం ప్రేమలో మరియు సంబంధాల్లో సంతోషం అందించవచ్చు. వ్యక్తిగత సంపర్కాల మరియు పరిస్థితుల మూలక సమాచారం మరియు సహకరించడం వ్యక్తిగత అంశాలు ఉంటాయి. మకర రాశి వారికి ఈ సంవత్సరంలో అనుకూల ఫలితాలు పొందుటకు ప్రకటన చేయడం, స్వీకరించుకోవచ్చు. మకరం రాశి వారికి 2024 సంవత్సరం ఒక ముఖ్యమైన సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో మకర రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం మకర రాశి వారికి అనేక ఆనందకర సందర్భాలు ఉంటాయి. ప్రేమ సంబంధాల్లో స్థిరత, సమంగాళం మరియు పరస్పర అభివృద్ధి అంతర్గతంగా వృద్ధి ఉంటుంది. వ్యాపార వారసత్వం. వ్యాపారం మరియు వ్యవహారంలో ఈ సంవత్సరం మకర రాశి వారికి శ్రేయోభివృద్ధి కలిగే విషయానికి ఉంటుంది. ప్రాధాన్యత విద్యుత్ వారందర్శకం. నేపథ్యం మరియు నవీన ప్రాధాన్యం విశేషంగా ఉంటుంది. ఆరోగ్య అలంకృతీకరణ మరియు సర్దార్ సర్దుకు పరిశుద్ధమైన నిర్మాణం, ప్రతి సామర్థ్యం అంతర్గతంగా పనిచేయడం అవసరం. విద్య మరియు పరిస్థితులు. పని ప్రతికి తెలుగు అధ్యయనాల్లో ముఖ్యమైన విశేషాలు తెలుసుకోవడం. విశేష కార్యకలాపాల్లో గాంధారని మేము. ఈ రాశి వారికి జనవరి నెలలో ఈ నెలలో మీ పని ప్రదేశంలో ఒత్తిడి పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు, సమయం పట్టే పనులు మొదలవుతాయి. ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. ఈ రాశి వారికి ఫిబ్రవరి నెలలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల ద్వారా లాభాలు పొందే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఈ రాశి వారికి మార్చి నెలలో మీకు కొన్ని ప్రయాణాల అవకాశం ఉంటుంది. వృత్తి నిపుణుల మార్గదర్శకత్వం పొందండి. ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశి వారికి ఏప్రిల్ నెలలో ఈ నెలలో మీ సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన సమయం. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు వస్తాయి.
ఈ రాశి వారికి మే నెలలో విద్యార్థులకు చదువులో సవాళ్లు ఉంటాయి. వ్యాపారంలో నూతన భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశం ఉంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నడుచుకోవాలి. ఈ రాశి వారికి జూన్ నెలలో ఈ నెలలో మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అనుకోని ఖర్చులు తలెత్తవచ్చు. శత్రువులు మీపై ప్రభావం చూపించే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారికి జూలై నెలలో కుటుంబంలో ఆనందం కలుగుతుంది. ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారంలో సౌభాగ్యం కలుగుతుంది. ఈ రాశి వారికి ఆగస్టు నెలలో మీ శక్తి ఉత్సాహం అధికంగా ఉంటాయి. ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. ఆరోగ్యం విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఈ నెలలో మీ ప్రతిభను పునరుద్ధరించుకోవాలి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సఖ్యత నెలకొంటుంది. ఈ రాశి వారికి అక్టోబర్ నెలలో వృత్తి రంగంలో సవాళ్లు ఎదురవుతాయి. ఆర్థిక విషయంలో అనుకోని మార్పులు వస్తాయి. మిత్రుల సహకారం అవసరం ఉంటుంది. ఈ రాశి వారికి నవంబర్ నెలలో ఈ నెలలో మీకెందుకో శాంతి సమాధానం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు సజావుగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రాశి వారికి డిసెంబర్ నెలలో ఈ నెలలో మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది. ఈ 2024 సంవత్సర సమీక్ష. మకర రాశి వారికి ఈ సంవత్సరం అనేక మార్పులతో నిండినదిగా ఉంటుంది. వృత్తి ఆర్థిక వ్యక్తిగత జీవితం మెరుగుపడే అవకాశం ఉంది. మీరు సృజనాత్మకత క్రమశిక్షణతో ముందుకు సాగాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఈ సంవత్సరం మీరు కొత్త మైలురాళ్లు చేరుకోగలరు. నమస్కారం అండి అందరికీ. మా శ్రీకాంత్ గురువు గారు శ్రీకాంత్ గురూజీ చెప్పే సకల దేవతల మంత్రాలు పూజలు మంత్రసాధన జపాలు హోమాలు అన్ని విషయాలు చక్కగా వినండి. వారు చెప్పే పరిహారాలు నియమాలు పాటించండి. మా దేవత విజయం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలను పూర్తిగా చూడండి. లైక్ చేయండి. మా వీడియోలను మీ స్నేహితులకి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. నమస్కారం అండి అందరికీ. దేవత విజయం. ద్వాదశ రాసుల వాళ్లకి 12 రాసుల వాళ్లకు ఈ పరిహారాలు పాటించండి. ఓం నమశివాయ శివ పంచాక్షరి. ఈ మహామంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం దుర్గాయై నమః. దుర్గాదేవి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం విష్ణవే నమః. ఈ మహావిష్ణు మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ఓం హనుమతే నమః. ఆంజనేయస్వామి. ఈ మంత్రాన్ని రోజుకు 108 సార్లు జపించండి. ప్రతిరోజు ఈ దేవతలకు నమస్కరించుకోండి సరిపోతుంది. శని దోషాలు నవగ్రహ దోషాలు కుజ దోషం సర్ప దోషం నాగదోషం శత్రువులు బాధలు అన్ని తొలగుతాయి. తన లాభం వస్తులాభం వస్తులాభం కలుగును. మీ కోరికలన్నీ నెరవేరును. సంతానం లేని వాళ్లకు సంతానం కలుగుతుంది. వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహం అవుతుంది. సర్వం శుభము కలుగుతుంది. నమస్కారం. నేను మీ శ్రీకాంత్ గురూజీ.